గౌరవనీయులు పెద్దలు పూజ్యులు భారత ఉపరాష్ట్రపతి గారు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారికి గౌరవ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రథముడుగా ఉన్నటువంటి పెద్దలు సోదరులు చిరంజీవి గారికి అదేవిధంగా మహమ్మద్ అసారుద్దీన్ గారు పుల్లల గోపిచంద్ గారికి హారిక ద్రోణవల్లి గారు మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ప్రధానంగా మాకు ఆహ్వానించినటువంటి మిత్రులు సుధాకర్ కంచర్ల గారు యోధ లైఫ్ లైన్ అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆశీనులైనటువంటి పెద్దలందరికీ పాత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం ఈరోజు డయాగ్నోస్టిక్ సెంటర్స్ చాలా ఉన్నప్పటికీ అడ్వాన్స్ టెక్నాలజీ అంటే హెల్త్ కాన్షియస్ అనేది ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది ఒకప్పుడు హెల్త్ కాన్షియస్ లేకుండే బట్ ఈ మధ్యకాలంలో గడిచిన ఒక 5-6 సంవత్సరాల నుంచి హెల్త్ కాన్షియస్ విపరీతంగా పెరిగిపోవడం మూలాన నీకు ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా వరకు మెడికల్ టెస్టుల కోసం చాలామంది ఉంటున్నటువంటిది కూడా మనం చూస్తున్నాం బట్ మారుతున్నటువంటి సమాజం లోపల టెక్నాలజీ కూడా చాలా అడ్వాన్స్గా గతంలో ఇవన్నీ లేవు సుధాకర్ గారు ఈరోజు అంటే తన ఐటీ సెక్టార్లో మరి బ్రహ్మాండంగా రాణించి నా దేశానికి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏదో ఒకటి చేయాలన్నటువంటి సంకల్పంతో దీన్ని ఎంతో పెద్ద ఎత్తున స్టడీ చేసి అంటే మనకున్నటువంటి చాలా వరకు ఇంతకుముందు చిరంజీవి గారు చెప్పినట్టు ఈ పునీత్ రాజ్కుమార్ విషయంలో కానివ్వండి చాలా జరుగుతుంటాయి బట్ మనకు రాబోయేటువంటి ప్రమాదాన్ని మొదలు పసిగట్టి మనకు అడ్వాన్స్గా మరి మనకున్నటువంటి హెల్త్ కండిషన్ని మొదలే కనిపెట్టడం అనేది దీని యొక్క ప్రత్యేకతనే కాకుండా మనం ఇంకా 4 కాలాల పాటు మంచిగా బతకడానికి కూడా ఇది ఒక అవకాశం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను బట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో హెల్త్ మీద ఈ మధ్యకాలంలో చాలా స్టెప్స్ తీసుకొని ముందుకెళ్తున్నాం ప్రధానంగా ఈరోజు కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి ఈ కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా హైదరాబాద్ సిటీ హైదరాబాద్ సరౌండింగ్ అంటే ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ కావచ్చు అల్వాల్ ప్రాంతంలో కావచ్చు ఎల్బీ నగర్ ప్రాంతంలో కావచ్చు 3 కార్పొరేట్ హాస్పిటల్స్ వస్తున్నాయి అంటే గవర్నమెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్ దీంతోపాటు గ్రామీణ ప్రాంతంలో కూడా ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఈరోజు గవర్నమెంట్ చాలా సీరియస్గా అంటే ప్రజల ప్రాణాలని రక్షించాలనేటువంటి సంకల్పంతో వాళ్ళకు ఈ మధ్యకాలంలో మీరందరూ చూశారు కరోనా వైరస్ అసలు ఈ ప్రపంచంలో ఎవరు ఊహించినటువంటి వైరస్ అది అంటే ఈ దేశం ప్రపంచం అందరూ కలిసి శానిటైజర్లు మాస్కులు పెట్టుకొని తిరుగుతారని చెప్పి మన కళలో కూడా మన జీవితంలో ఊహించలే బట్ 2 ఏళ్ళు దాటినా ఇంకా మాస్కులు ఈ శానిటైజర్స్ ఇవన్నీ అంటే హెల్త్ మీద ఉన్నటువంటి ఆ ప్రికాషన్స్ విషయంలో మరి ఎంత కేర్ఫుల్గా ఉంటాం మన అందరికీ తెలుసు బట్ ఈరోజు ఫార్మా రంగంలో కూడా వ్యాక్సిన్లు అని చెప్పేసి సరే అదొక బిజినెస్ కూడా జరిగింది మనకందరికీ తెలిసిందే బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఏ విధంగానైనా మరి ప్రజల్ని క్యాష్ చేసుకోవడానికి చాలా అంటే ఏది కూడా వదలకుండా జరుగుతున్నటువంటి ప్రపంచం ఇది బట్ ఇప్పుడున్నటువంటి ఒకటే రూప్ కింద బట్ ఇంత పెద్ద బిల్డింగ్ లోపల అడ్వాన్స్ టెక్నాలజీతో అంటే మనిషి ఆరోగ్యానికి సంబంధించి ఏ డిసీజ్ అయినప్పటికీ ఒకటే రూఫ్ కింద ఆ యొక్క టెస్ట్ ద్వారా మనకు మన పరిస్థితి ఏంది బట్ రావో 2-3 సంవత్సరాలు కానీ ఒక 5 సంవత్సరాల వరకు కూడా మన హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంటుందో మరి ఈ టెక్నాలజీ ద్వారా చెప్పేటువంటి అవకాశం ఇటువంటి మరి సుధాకర్ తీసుకురావడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం నాకు తెలిసి ఇండియాలో ఫస్ట్ టైం అనుకుంటా ఇది బట్ చాలా సంతోషదాయకమైనటువంటి సందర్భం మీకు మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను
తెలంగాణ ప్రభుత్వం పక్షాన మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి పెద్దలు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా చేయడం అనేది ఇది శుభ సూచకమని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి తప్పకుండా మరి హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా హరీష్ రావు గారు సబ్ కమిటీ మూలాన రాలేకపోయారు, వారు మీకు చెప్పని చెప్పారు. తప్పకుండా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. అంటే ఇది ఒక హైదరాబాదు, ఈ యొక్క అమీర్పేటు, ఈ లాల్ బంగ్లా ప్రాంతమే కాకుండా మీకు టోటల్గా స్టేట్లో ఎక్కడెక్కడ ఇప్పుడు మీకు ఫాస్ట్గా ఒకవైపున వరంగల్ కానివ్వండి, రెండో వైపున ఖమ్మం కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మహబూబ్ నగర్ కానివ్వండి, ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి ప్రాంతాలు. మరి తప్పకుండా ఈ యొక్క యోధా లైఫ్ లైన్ అనేది ఇంకా విస్తరించవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రజలు కూడా ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత వేచి చూస్తుంది ఏ విధంగా మనకు టెక్నాలజీ వస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మరి వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ టైంలో మరి ఎంతో మంచి బ్రహ్మాండమైనటువంటి ఈ యోధా లైఫ్ లైన్ తీసుకురావడం అనేది శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వెంచేసిన ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ప్రత్యేకించి సుధాకర్ గారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.